మన విలేకరి గారు ఇక్కడ ఏర్పాట్లు ఇప్పుడే హడావుడిగా చేశారని, అంటే ఎంతసేపట్లో చేశారు నాకైతే తెలియదు. అవి నేను వచ్చేసరికి ఉన్నాయి. ఏదేమైనా గతంలో లాగా అసలు ఏమీ లేవు. ఇప్పుడు అది ఎవరు బాధ్యత తీసుకోవాలి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారిదే కదా బాధ్యత. గవర్నమెంట్ పోయినంత మాత్రం చేత ఆ కనీసం మహానాడు మానేశారు, చివరికి ఘాట్ అలంకరణ కూడా మానేశారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, వాళ్ళు బాగుంటే చేస్తారు లేకపోతే లేదు. కానీ అక్కడ ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయినా ఓడిపోయినా కూడా ఒక అల్లుడిగా బాధ్యత తీసుకొని చేయాలి కదా. ఈ పార్టీని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని బాగా సంపాదించుకున్నారు కదా ఆయన. మరి అలాంటప్పుడు ఎందుకు ఏర్పాట్లు చేయించలేరా? ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి కనీసం ఒక బ్యానర్ కూడా కట్టకుండా అతి దారుణంగా అవమానం చేశారని నేనైతే అనుకుంటున్నాను. కాదు, ఏది ఏమైతే చచ్చిన పావును చంపేదానికంటే కూడా ఆల్రెడీ అతను ఓడిపోవటం ద్వారానే ఎన్టీఆర్ గారు తన కక్ష తీర్చుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఆయన ఆత్మ ఈరోజు చాలా శాంతించింది. ఎంత హ్యాపీగా ఉన్నారో నా భర్త నాకు కనిపిస్తూ ఉన్నారు అక్కడ స్వర్గంలో నుంచి. అంత సంతోషంగా ఆయన ఉన్నారు. ఎందుకంటే ఇన్నేళ్ళ తన ప్రతీకార జ్వాల ఇప్పటికీ తనకు తగ్గిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకు చేసుకున్న పాపం, చేసినటువంటి కర్మలు, అతను చేసినటువంటి దుర్మార్గాలు, ప్రజలను అన్యాయం చేసి, కుటుంబాన్ని అన్యాయం చేసి, అందరినీ ద్రోహం చేశారు కనుక దానికి తగిన శాస్తి జరిగింది. అంతకంటే ఎక్కువ అతన్ని మాట్లాడినా కూడా అనవసరమనే నేను అనుకుంటా ఉన్నాను. అందువల్ల ఇప్పటికైతే దాని భవిష్యత్తు ఏం కనపడలేదు నాకైతే తెలిసి. తెలుగుదేశం పార్టీ ఏమవుతుందో, నేను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిని కాదు ఎప్పుడూ కూడా, ఆ వ్యక్తికి వ్యతిరేకిని నేను. ఆ పార్టీని చేతిలో తీసుకొని తను పూర్తిగా భ్రష్టు పట్టించిన ఆ వ్యక్తికి మాత్రమే నేను వ్యతిరేకిని. అందువల్ల పార్టీని నేను ఎప్పుడు వ్యతిరేకిని కాదు. ఆయన స్థాపించిన పార్టీ, మళ్ళీ ఆయనంతటి నాయకుడు ఎవరో వస్తారు, ఆ వచ్చినప్పుడు అది మళ్ళీ ఒక జీవం పోసుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు 10-15 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటువంటి వాళ్ళు మాత్రం నాకు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆశయం పూర్తిగా కంప్లీట్ చేయడానికి అతను కంకణం కట్టుకున్నారు. పూర్తి అవినీతి రహితమైనటువంటి ఒక సమాజాన్ని అతను ఆంధ్రప్రదేశ్లో. గత ప్రభుత్వం ఏ తప్పులైతే చేస్తూ వచ్చిందో ఆ తప్పులన్నింటినీ కూడా సరిచేసి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలి అని ఒక దృఢమైన దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు కూడా అబ్బాయికి లభిస్తాయి, తప్పకుండా లభిస్తాయి. మంచి పరిపాలన, ప్రజల పట్ల మంచి భావం ఉండేటువంటి ఎవరికైనా సరే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. అది అతను నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎనీహౌ నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా భర్త ఆనందాన్ని నేను నా ద్వారా నేనే చూసుకుంటా ఉన్నాను. నా ఆత్మలో నేను చూసుకుంటా ఉన్నాను. నాకు చాలు ఈ తృప్తి చాలు అనుకుంటున్నాను. ఎవరు చేయలేదు ఆ దాని మీద వాడను కూడా సమాధి అలంకరణ ఎందుకు చేయలేదు వాళ్ళను కూడా అడగండి. ఎందుకంటే కనీసం ఒక్క బ్యానర్ కూడా కట్టకుండా ఆయన ఫోటో ఒక్కడు కూడా పెట్టకుండా ఒక్క ఫోటో కూడా పెట్టకుండా ఎందుకు ఈ ఘాటుకి అంత అవమానం జరుగుతుందనేది మాత్రం దయచేసి వాళ్ళను కూడా మీరు అడగండి.
వాళ్ళను కూడా మనం అడగండి, ఆవేశం కాదు ఇక్కడ కావాల్సింది. ఎన్టీఆర్ జరుగుతున్న అవమానాన్ని మనం మాట్లాడుకుందాము. ఎన్టీఆర్ గారికి జరుగుతున్న అవమానం మీద మేము మాట్లాడుతా ఉన్నాము. దయచేసి వాళ్ళు కూడా దాని ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.